ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ఆ దేవత పేరు ఏంటి? ప్రాణం పోసుకున్న ఒక చిన్న పాప తనని సృష్టించిన భగవంతుని ఇలా అడిగింది. అందరూ అనుకుంటున్నారు, రేపు నువ్వు నన్ను భూమి మీదకు పంపిస్తున్నావు అంట కదా, ఇంత చిన్నదానిని, అసహాయకురాల్ని అక్కడికి వెళ్ళి నేను ఎలా జీవించగలను? దానికి భగవంతుడు చిరునవ్వుతో, నీ కోసం ఒక దేవత అక్కడ ఎదురు చూస్తూ ఉంది. ఆమె నిన్ను చాలా జాగ్రత్తగా చూడటమే కాకుండా నీ కోసం ఆడుతుంది, పాడుతుంది, నిన్ను చూసి నవ్వుకొని మురిసిపోతుంది, నిన్ను ఎల్లవేళలా ఆనందంగా ఉంచుతుంది, నన్ను గుర్తు రాకుండా చేస్తుంది, వెరసి నీ ప్రతి ఒక విషయంలోనూ తను ఉంటుంది. మరి నాకు అక్కడ భాష రాదు కదా, మాటలు ఎలా అర్థం చేసుకోను, నాకు ఏదైనా ఆపద వస్తే ఎవరు రక్షిస్తారు అని అడిగింది పాప. నువ్వు మాట్లాడకపోయినా నీకేం కావాలో ఆ దేవతకు అన్నీ తెలుసు, అడగకుండానే నీ అవసరాలు తీరుస్తుంది. ఆ దేవత తన ప్రాణాన్ని పణంగా పెట్టి నిన్ను కాపాడుతుంది అన్నాడు భగవంతుడు. మరి నేను ఎప్పుడైనా నీతో మాట్లాడాలంటే ఏం చేయను? నీ దేవత రెండు చేతులు ఒక చోట చేర్చి కమ్మనైన పదాలతో ఆప్యాయంగా ఎలా ప్రార్థించాలో చెబుతుంది, నీలో ఉన్న నన్ను ఎలా చూడాలో కూడా చెబుతుంది అన్నాడు. ఆ క్షణంలో స్వర్గమంతా ప్రశాంతంగా ఉంది. భూలోకం నుండి వేదనాద ధ్వనులు వినిపించాయి. అప్పుడు ఆ చిన్నారి పాప తొందరపడుతూ, నా దేవత పేరేంటి అని అడిగింది. ఆ దేవత పేరు అమ్మ అని సమాధానమిచ్చాడు భగవంతుడు. చూసారా, మన పట్ల దేవుని ప్రేమ ఎంత గొప్పదో. మనం భూలోకానికి రాకముందే మన కొరకు ఒక దూత అనే తల్లిని ఏర్పాటు చేశారు. ఒకవేళ అలాంటి బాధ్యత గల తల్లి మరచినేమో కానీ నేను మరువను, విడువను, ఎడబాయను అని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి నీవు దేవుని నిత్య బాహువులో ఒదిగిపోము. ఆయన చేతులు శక్తి గలవి, బలమైనవి, కాపాడునవి. తన అరచేతులలో మనలను చెక్కుకొని దాచుకొనెను. ఆయన చేతులలో దాగి ఉండుము. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.